హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిఫ్త్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ సౌత్ ఇండియన్ రైడ్. సో దీనికన్నా ముందు మనం వీడియోలో మందలు పట్టి పీక్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఒక మొత్తం టోటల్ వీడియో ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రజెంట్ వీడియో ఏంటంటే, సో మందలు పట్టి పీక్కి మనం ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చామో, సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి దీనికన్నా ముందు ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. అయితే ఈ మందలు పట్టి పీక్ అనేది టోటల్ హిల్ టాప్ మీద ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్లో మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు వ్యూస్ అన్నీ సరిగా కనిపించలేవు, కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం టోటల్ ఆఫ్ రోడింగ్ అనేది చేస్తున్నాం ఇప్పుడు మనం. సో అక్కడ మీకు చుట్టుపక్కల చూస్తున్న ప్లేసెస్ కూడా అన్నీ కూడా టోటల్ హిల్ టాప్ మీద ఉంటుందన్నమాట. అండ్ ఈ రోడ్డు కూడా ఏంటంటే ప్యూర్ ఆఫ్ రోడింగ్, అంటే ఈ ఆఫ్ రోడింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద రాళ్ళు అలాంటివి చాలా ఉంటాయి. సో అందుకని బేసిక్గా ఏంటంటే మనకి ఇక్కడికి బైక్స్ కంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫోర్ వీల్ జీప్స్ మాత్రమే అలౌ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వీల్స్ కూడా ఏమైనా స్ట్రక్ అయినాయని ఆ ఫోర్ వీల్ డ్రైవ్ జీప్స్ తోటి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి యాక్చువల్గా వాళ్ళు జీప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ముందు మనకు జీప్స్ వస్తున్నాయి చూడండి. సో అలాంటి జీప్స్లో మనం యాక్చువల్గా ఈ వ్యూ పాయింట్ చూడడానికి రావాలి. అయితే అక్కడ బైక్కి పర్మిషన్ తీసుకొని మేము బైక్స్ తీసుకొని వచ్చామన్నమాట. ఒకవేళ మీరు ఇప్పుడు చూసుకుంటే కూడా ఇప్పుడు నేను రైడ్ చేసే బండి అపాచీ, అండ్ ఈ బైక్ కూడా ఏంటంటే నాకు కొంచెం సర్ప్రైజింగ్ ఉండే. బేసిక్ ఏంటంటే ఇది ఒక ఓన్లీ 160 సీసీ, బట్ స్టిల్ ఇలాంటి లొకేషన్లో ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్, ఇలాంటి రోడ్స్ ఉన్నప్పుడు కూడా బైక్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. యాక్చువల్గా కింద ఏమైనా బేస్కి తగులుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉండేది, బట్ ఈ రైడ్కి వచ్చినాక ఇంకా అపాచీ మీద అసలు చాలా ఇంట్రెస్ట్ అనేది చాలా పెరిగిపోయింది. ఎలా అంటే అసలు ఈ ఒక్క ప్లేస్లో కూడా ఇంత బ్యాడ్ రోడ్స్ ఉన్నాయి కదా, ఇంత బ్యాడ్ రోడ్స్లో కూడా ఏ ఒక్క పాయింట్లో కూడా కింద బేస్కి తగ్గలేదు. సో ఆఫ్ రోడింగ్ అయితే మన అపాచీ అయితే ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. సో వీడియో చాలామంది చూస్తుంటారు, అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ దగ్గర ఇలాంటి 150 సీసీ ఇలాంటి వెహికల్స్ చాలామంది దగ్గర ఉంటాయి. సో అపాచీ యూజ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఆఫ్ రోడింగ్ కూడా అపాచీ వెహికల్ తోటి ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే ఆఫ్ రోడింగ్లో కొంచెం అలవాటు అనేది ఉంటే మాత్రం ఈజీగా మీరు ఆఫ్ రోడింగ్లో రైడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఇప్పుడు మనం చేసే ఈ రైడ్లో ఏంటంటే టోటల్ ఈ పీక్స్లో చుట్టుపక్కల మనకి ఎలా ఉన్నాయి లొకేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు విట్నెస్ చేయండి. లొకేషన్స్ కూడా ఎంత బాగున్నాయంటే ఎవరన్నా మీరు ఒకవేళ కూరుకెళ్తే ఈ మందలపట్టి పీక్ అనేది తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే టోటల్ ఇది ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్. ఆల్మోస్ట్ మనం క్లౌడ్ లెవెల్ కంటే ఇంకా పైననే ఉంటాము, అండ్ వెదర్ కూడా చాలా కూల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు ప్రజెంట్ ఎండ్ వస్తుంది, కానీ ఇంకా ఈ సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇలా ఉంది. బట్ ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే మాత్రం చాలా కూల్ ఉంటుంది వెదర్. సో మాన్సూన్ సీజన్ ఈ టైంలో వెళ్తే మాత్రం అసలు వ్యూస్ అనేది స్పెక్టాక్యులర్గా ఉంటాయి. సో ఇలా ఈ రోడ్ మీద కొద్ది దూరం ఇలా రైడ్ చేసిన తర్వాత ఇక్కడ ముందు మీకు రైట్ సైడ్లో ఒక హిల్ కనిపిస్తుంది చూడండి. అయితే ఆ హిల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. అయితే మనం వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి డీవియేషన్ తీసుకొని ఇక్కడ సైడ్కి ఇంకా మనకి రోడ్ ఎలా కనిపిస్తే అలా వెళ్తూ వెళ్ళాం అనమాట. ఇప్పుడు ఆ ఫ్రంట్ పైన అయితే కనిపిస్తుందో అది టోటల్ టాప్ అనమాట. ఈ చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్లో అన్నిటికంటే అది చాలా హై మౌంటైన్. సో మొత్తానికైతే ఆ టోటల్ టాప్ ఆఫ్ ది మౌంటైన్కి వెళ్దామని అనుకున్నా. అయితే ఇలా స్ట్రైట్గా ముందుకెళ్తుంటే కొన్ని బైక్స్ అనేవి కనిపిస్తున్నాయి. యాక్చువల్గా దూరం నుంచి అంత విజిబిలిటీ లేదు, కానీ బట్ దగ్గర దాకా వెళ్తుంటే మాత్రం కొందరు వెహికల్స్ ఆగి ఉన్నాయి అక్కడ. సో వాళ్ళు ఇక్కడ వరకే లాస్ట్ అనమాట. సో ఇంతకంటే ఇంకా పైనకి వెళ్ళలేదు. సో మీకు కెమెరాలో చూసుకుంటే జస్ట్ ఇటు నార్మల్గా వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ యాక్చువల్గా ఇది టోటల్ చాలా పైకి ఉందన్నమాట. సో చూడడానికి అయితే కెమెరాలు అంత కనిపించదు, బట్ ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇక్కడ ముందున్న వాళ్ళ దగ్గర అడిగితే యాక్చువల్గా వాళ్ళు వెళ్ళడానికి అంత రిస్క్ చేయలేదు, బట్ వాళ్ళు ఏమన్నా అంటే మీరు ముందెళ్తే మీ వెనకాల మేము కూడా రావడానికి ట్రై చేస్తామన్నారు. సో ఫైనల్లీ ఐ టుక్ ఏ ఛాలెంజ్, అండ్ ఇంకా నేను నా బైక్తో పైనకి రైడ్ స్టార్ట్ చేసిన నేను వెళ్ళిన వెనకాల వాళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చారు. సో ఒకసారి ఇక్కడ నుంచి క్లిప్ డైరెక్ట్ రా వీడియో ప్లే చేస్తాను, ఒకసారి మీరు చూడండి. సో ఆయన నువ్వు చేయమని చెప్తే ఆయన చేయలేడు. సో అందుకే నేను ఏం చూస్తున్నా,
can do it. Going to the top of the Coorg with the bike. Woo! This is awesome. సో లొకేషన్స్ అయితే చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉన్నది. ఇంత పైన వచ్చినందుకైతే చాలా వర్త్ అనిపించింది. సో ఇది కూరుగులోనే హయ్యెస్ట్ పీక్ పాయింట్. సో ఈ పీక్ పాయింట్కి కూడా మనమే ఫస్ట్ అనమాట. ఇప్పటివరకు ఇంత పైకి బైక్ తీసుకొని ఎవరు రాలేదంట. సో వీఆర్ ద ఫస్ట్ పర్సన్. మేబీ ఎవరన్నా వచ్చిండొచ్చు, బట్ మేము వెళ్ళిన సెషన్ టైంలో మాత్రం నేనైతే ఫస్ట్ మెంబర్ని ఇంత పైకి రావడానికి. సో నేను రాగానే నాతో పాటు వెనకాల అందరు వచ్చారు. ఈవెన్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఒకసారి చుట్టుపక్కల మీ లొకేషన్ చూసుకుంటే కూడా ఇట్స్ లైక్ ఆసమ్. అసలు మీరు ఎవరన్నా ఒకవేళ కూరుకు వెళ్తే మాత్రం ఈ లొకేషన్కి తప్పకుండా విజిట్ చేయండి. అసలు మీరు ఈ రైడ్ని అయితే మీరు అస్సలు మర్చిపోరు. ఒకవేళ మీరు బైక్స్ తీసుకొని రైడ్ చేస్తే మాత్రం ఈ రైడ్ని అయితే మీరు అస్సలు మర్చిపోరు. చూడడానికి వీడియోలో నార్మల్గా అనిపించవచ్చు, కానీ అసలు రైడ్ చేస్తుంటే అసలు ఆ థ్రిల్లే వేరే. ఇది అమ్మా get the sides. జీప్స్ కూడా ఓన్లీ ఫోర్ వీల్ డ్రైవ్స్ మాత్రమే పైకి రాగలవు. వేరే అయితే ఇవి రావు. టూ వీల్స్ అయితే అసలే ఛాన్సే లేదు పైకి వచ్చేది. హెడ్ సైడ్లో ఒకసారి చూడండి ప్లేస్. సో ఇక్కడ మొత్తం లూజ్ గ్రావెల్ ఉంది, సన్న మట్టి. గాలికి చూడండి దుమ్ము ఎట్లా లేస్తుంది ముందట. సో విండ్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ. ఇది చూడండి పైకి ఎట్లుంది మొత్తం. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ మీద అయితే ఈ కేసు నేను నా హారే డేవిడ్సన్ తీసుకొచ్చి ఉంటే అసలు ఇంత ఎక్స్పీరియన్స్ దొరకకపోతుండే. సో ఈ బైక్ అయితే కొంచెం ఈజీలీ మేనేజబుల్ ఉంది. సో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో ఈజీగా వెళ్ళిపోతుంది. సో దిస్ బైక్ ఈజ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. షోవా సస్పెన్షన్ ఉంది కదా దీనికి, అయితే చాలా బాగున్నది. అది ఏం ఏర్పడుతుంది బంప్స్ ఇంత ఉన్నా కూడా ఏం అనిపిస్తుంది. దట్ వాజ్ ఆఫ్ రోడింగ్ ట్రిప్. నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఎందుకంటే ఆ పైన హిల్ స్టేషన్ టోటల్ పీక్ పాయింట్ ఏదైతుందో ఇప్పటికి ఎవరు వెళ్ళలేదంట. సో నేనైతే టీవీఎస్ మీద ట్రై చేసిన. సో ఈ బండి అయితే ఈజీగా వెళ్ళిపోయింది, కింద కూడా ఎక్కడ తగలలేదు. సో దిస్ బైక్ డిడ్ ఏ గుడ్ జాబ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ ద పర్సన్ హూ వెంట్ టు ద టాప్ ఆఫ్ ది కూర్గ్ హిల్ స్టేషన్ పీక్ పాయింట్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో ఇంకా ముందు ముందు ఉంటాయి. సో డూ ఫాలో మై ఛానల్. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.